హాయ్ ఫ్రెండ్స్, నేను వి చిరంజీవి. ఈరోజు నేను మా గిరిజన ప్రాంతంలో గడ్డ పీతల్ని మేము పచ్చడి చేసుకొని తినే విధానాన్ని, ఆ తయారీ ఎలా చేస్తామో ఏంటి మొత్తం ఇప్పుడు మీకు చేసి చూపిస్తాను. ముందుగా పీతల్ని గడ్డలో మేము పట్టుకుంటాము. పట్టుకున్న తర్వాత వాటిని శుభ్రం చేసుకొని నిప్పుల్లో ఇలా కాలుస్తాము. నిప్పుల్లో కాల్చిన తర్వాత వాటి పైన ఉన్నటువంటి పెంకులు, అలాగే వాటి యొక్క చిన్న తాడలు ఇవన్నీ తీసి ముందు నీట్గా చేసుకుంటాము. అలాగే మాడిపోయిన పెంకు భాగాన్ని తొలగిస్తాము. ఇది దీని యొక్క కొవ్వు చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా తినొచ్చు. ఇది దాని యొక్క జీర్ణాశయ భాగము, ఇందులో చెత్త చెదారం అంటూ ఉంటుంది. ఇది తినకూడదు, పారేయాలి. నిప్పుల్లో కొద్ది కాల్చాలి. మిర్చి కొద్ది కాల్చినట్లయితే ఫ్లేవర్ చాలా మేము మేము సొంతంగా పండించుకున్నాము. చాలా కారంగా ఉంది. అలాగే పచ్చడికి ఉపయోగించేందుకు ఉల్లిపాయ కూడా కాలిస్తే మేము ఇలాగే కాల్చినట్లయితే అది బాగా ఉడుకుతుంది. అడుగుతుంది కదా, తీసేద్దాము. ముందు మిర్చి బాగా దంచాలి, సరిపోయిన ఉప్పు వేయాలి, గడ్డుప్పు. కాల్చిన ఉల్లిపాయ కాల్చిన పీతలు పచ్చడి పచ్చడి బాగుందో లేదో చెప్పు. కాల్చిన పీతలతో తయారు చేసిన ఎండ్రిక్ పచ్చడి, పీతల పచ్చడి మేము మా గడ్డలో పట్టుకున్నాము. అదిగో గడ్డ. బాగుంది. బాగుందా బాబు గారు? బాగుంది మామయ్య. పచ్చడి ఎందుకు పీసారు? కారం ఒక కాల్చిన పీతలు, గడ్డ పీతలు ఇవి. మేము మా భాషలో అయితే మేము ఎండ్రికలు అంటాము. ఇంకేంటని పిలుస్తారో కామెంట్స్ వేయండి. చాలా బాగుంది. కొద్ది కారం తక్కువలాగా ఉంది కదా? ఎక్కువే ఉంది, కారం ఎక్కువగా ఉంది. కారం ఎక్కువ ఉందా? మనం సొంతగా పండించుకున్న కారం కదా. బాగుంది, చాలా టేస్టీగా ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్.